సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం కొమురవెల్లి మండల కేంద్రంలో ఈరోజు ఉదయం పోలీసు బొమ్మ వద్ద ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 13 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని, కార్మికులు విధుల నుండి తొలగిస్తారని, తొలగించడం జరిగిందని హెచ్చరిస్తున్నారు. పట్టింపులకు పోకుండా చర్చలు జరిపి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో రాష్ట్రంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఒక్కటిగా ముందుకు వస్తారని, ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు చెరుకు రమణారెడ్డి, రామ్ సాగర్, తాడూరు రవీందర్, నాయకులు సనాది భాస్కర్, తాడూరు మల్లేశం, యాదయ్య, శారద, ఎల్లయ్య, సాయిలు, ఆగం రెడ్డి, అంజయ్య, కనకాచారి తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించాలి ఆర్టీసీ కార్మికుల సమస్యలను. పరిష్కరించాలి.